ఇంటికి రాను పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా మాట్లాడవే బాబు చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా అమ్మా నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించాను ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు చూడాయన కథల్లో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్న ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా కన్నేశా దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా మూడు ముళ్ళు వేసేశా మరి అంతకుముందు నాకు వేసిన మూడు ముళ్ళ సంగతి చెప్పరే చెబుతా అది చెబుతా అనుభవంతో చెబుతున్నాను విన్నాయన ఆ సుఖమిరుగన బ్రతుకు సున్నమేన తాంబూలం పండవు అలా చెప్పండి చచ్చి మీ కడుపు పుడతాను చూసావటయ్యా ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా తల్లిని మించిన దైవం లేదు ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో కానీ సంసారం సాగరం ఎవరయ్యా చెప్పింది అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు నువ్వు గురించే ఆ స్వామే ఇద్దరిని చేసుకున్నాడే అవును మా ఇద్దరిని నువ్వు మాలాగే సుఖించు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెళ్ళికి ఒప్పుకో అలాగే మీ ఇష్టం శుభమస్తు బాబు అయ్యా మీ మాటల్లో ఏ మహత్తుందో ఆ వాడు పెళ్ళికి ఊహ అన్నాడు మళ్ళీ ఊహ అన్నా అనొచ్చు అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ మూడు ముళ్ళు వేయించి నాలుగు అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన నేనా శుభం తథాస్తు ఇదిగో ఒక్కలందుకో ఇదిగో ఆ తమలపాకులందుకో ఇదిగో గోవింద గోవింద పిలిచారా ఎందుకు పిలుస్తాము పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాట వినడం కట్టి పెట్టి కళ్యాణం జరిపించండి ఏదో పిలిచినట్టుంటేను ఎందుకు పిలిచినట్టుంటుంది కళ్యాణం జరిపించి ఉభయం పెట్టుకెళ్ళండి పండుగ కథాస్తు నీ అనుమానం నాకు అర్థమైంది విడివిడిగా కట్టు ఒకటిగా చూసుకో విపరీతము లేదు ఇంత కాదు శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ భాగ్యకారుని పాటకు పరవశిస్తాం పల్లకీ మోస్తాం ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే ఏంటి బావ అలా చూస్తున్నావు ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు గుర్తుందా ఇప్పటికీ అదే మాట అంటాం కాదు ఆ మాట అబద్ధం బావా మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా